నమస్తే వర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము న్యూటన్స్ డివిడెడ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనము న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా గురించి డిస్కస్ చేసాం. ఓకే, ఈ వీడియోలో అయితే మనము న్యూటన్స్ డివిడెడ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇదైతే ఫార్ములా మనకి. ఓకే, న్యూటన్స్ డివిడెడ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, వై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్, ఇది డిఫరెన్స్. ఓకే, ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ. ఓకే, ఇది డిఫరెన్స్. ఇది ఎలా చేయాలని నేను ఎగ్జాంపుల్ త్రూ అయితే మీకు చెప్తాను. ఓకే, ఇది ఎగ్జాంపుల్ అయితే చూడండి. ఫైండ్ ద సొల్యూషన్ యూజింగ్ న్యూటన్స్ డివిడెడ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకే, ఎక్స్ ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 301 అంటున్నాడు, అంటే ఎఫ్ ఆఫ్ 301 వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది మనము. ఓకే, ఈ 301 ఎక్కడ వస్తుంది మనకి? ఇన్ బిట్వీన్ 304 అండ్ సారీ 300 అండ్ 304 మధ్యలో వస్తుంది కదా మనకి 301, కరెక్టా? ఓకే, ఈ యొక్క క్వశ్చన్ని మీరు కావాల్సి ఉంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా కూడా యూస్ చేసి అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మనకి ఇక్కడ స్పెసిఫిక్గా మనకి న్యూటన్స్ డివిడెడ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు, కాబట్టి మీరు ఈ ఫార్ములానే యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వాడు ఏదో అడగలేదు అనుకోండి, మీరు కావాల్సింటే ఫార్వర్డ్ అన్న యూస్ చేసినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ 301 అనేది స్టార్టింగ్లోనే వస్తుంది, కాబట్టి మనకి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా కూడా యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ స్పెసిఫిక్గా క్వశ్చన్లో డివిడెడ్ డిఫరెన్స్ ఫార్ములానే యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు, కాబట్టి మీరు అదే యూస్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఫస్ట్ టేబుల్ అయితే రాసుకోండి, ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, వై వాల్యూస్. ఇది 300, 304, 305, 307. వై వాల్యూ అంటే 2.4771, 2.4829, 2.4843, 2.4871. ఇది ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆర్డర్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ఆర్డర్. ఓకే, ఈ ఫస్ట్ ఆర్డర్ ఎలా చేస్తారంటే, డిఫరెన్స్ చూడండి, కేర్ఫుల్గా చూడండి, ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్ రాసుకోండి. ఫస్ట్ 2.4829 మైనస్ 2.4771 డివైడెడ్ బై, తర్వాత ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్ రాయండి, 304 మైనస్ 300. ఇది ఏదొస్తుంది? 0.00014. ఈ వాల్యూనే మనకి ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్. అర్థమవుతుందా? ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్, తర్వాత ఏం చేస్తారంటే 2.4843 మైనస్ 2.4829 హోల్ డివైడెడ్ బై, ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్, 305 మైనస్ 304. ఓకే, ఇది ఏదైతే వాళ్ళు వస్తుందో 0.0014. ఇవన్నీ మనకి ఓకే వాల్యూ వస్తుంది. తర్వాత ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్, 2.4871 మైనస్ 2.4843 బై 307 మైనస్ 305, ఇది కూడా మనకి ఏమొస్తుంది? 0.0014 వస్తుంది. ఓకే, ఇవన్నీ మనకి ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, ఇది ఎఫ్ ఆఫ్ ఇది ఇది మనకి ఏమవుతుంది? ఎక్స్ నాట్, ఇది ఎక్స్ వన్, ఇది ఎక్స్ టూ, ఇది ఎక్స్ త్రీ అవుతుంది. అర్థమవుతుందా? ఎక్స్ నాట్ ఎక్స్ వన్, ఇది మనకి ఏమవుతుంది? ఎక్స్ వన్ ఎక్స్ టూ. ఓకే, ఇది మనకి ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఇలా అవుతుంది. ఇది మనకి ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఎక్స్ టూ. ఇది మనకి ఏమవుతుంది? ఎక్స్ టూ ఎక్స్ త్రీ వాల్యూ అవుతుంది. ఓకే, ఇదేం అక్కర్లేదు మనకు, ఓన్లీ ఈ వాల్యూ అయితే చాలు. ఓకే, నెక్స్ట్ అనదర్ టేబుల్ కంటిన్యూ చేయండి. సెకండ్ ఆర్డర్. ఓకే, సెకండ్ ఆర్డర్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఆర్డర్లో ఏం చేస్తారంటే, కేర్ఫుల్గా చూడండి, ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్, ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్ రాసుకోండి. ఫస్ట్ 0.004 మైనస్ 0.0014 హోల్ డివైడెడ్ బై, ఇప్పుడు చాలా కేర్ఫుల్గా చూడండి,
ఈ రెండింటిలో కామన్ ఏది ఉంది చూడండి, x1 రిమూవ్ చేయండి. ఇప్పుడు x2 మైనస్ x0, ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్ తీసుకోండి. x2 ఏది? ఇది 305, 300. అర్థమవుతుందా? x1 సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోండి. x2 మైనస్ x0, దీని డిఫరెన్స్ రాసుకోండి. x2 ఏంటి మనకి? 305 మైనస్ 300. ఇది ట్రిక్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమవుతుందా? తర్వాత ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్, ఇప్పుడు ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్ ఏమైతే 0.0014 మైనస్ 0.0014 హోల్ డివైడెడ్ బై, ఇప్పుడు చూడండి ఇది x2 కామన్ ఉంది కాబట్టి ఇప్పుడు x3 మైనస్ x1 ఇది డిఫరెన్స్. ఓకే, x3 ఏమవుతుంది? 307 మైనస్ x1 304. ఓకే, దీని వాల్యూ ఏమొస్తుంది? 0. దీని వాల్యూ కూడా 0, బికాజ్ న్యూమరేటర్లో సేమ్ వాల్యూ ఉంది కాబట్టి డిఫరెన్స్ 0 అవుతుంది. ఓకే, ఇది ఏదైతే వాల్యూ ఉందో ఇది మనకి ఎఫ్ ఆఫ్ ఏమవుతుంది? x0 x1 x2 అవుతుంది. అర్థమవుతుందా? x0 x1 x2. ఓకే, సపోజ్ ఇంకా కంటిన్యూస్ ఉందనుకోండి టేబుల్, మీరు ఇలా కంటిన్యూస్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది? ట్రిక్ అయితే అర్థమైంది కదా. ఓకే, డినామినేటర్ పార్ట్ ఎలా రాయాలని అర్థమైంది కదా. ఓకే, న్యూమరేటర్ ఈ రెండు డిఫరెన్స్ తీసుకుంటారు. తర్వాత ఇక్కడ సేమ్ ఉన్న దాన్ని వదిలేయండి. ఓకే, తర్వాత x2 మైనస్ x1, దాని వాల్యూ డిఫరెన్స్. సిమిలర్లీ ఇక్కడ కూడా సేమ్ ఉన్న వాల్యూని అయితే వదిలేయండి. x3 మైనస్ x1 ఇలా రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఫార్ములా అయితే రాసుకోండి. ఫార్ములా ఏది ఉంది మనకి? ఓకే, మనకి x ఇస్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు? 301 ఇచ్చాడు బై న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. ఫార్ములా ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు y0, ఇక్కడ చూడండి ఇది y0. ఓకే, y0 ప్లస్ x మైనస్ x0. ఓకే, ఎఫ్ ఆఫ్ x0 కామా x1 ప్లస్ x మైనస్ x0 ఇంటూ x మైనస్ x1 ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 కామా x1 కామా x2. ఇక్కడికి స్టాప్ అయింది కాబట్టి ఇక్కడికి స్టాప్ చేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు y0 ఎంత మనకి? 2.4771 ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ 301 ఇచ్చాడు మైనస్ x0 అంటే 300. ఓకే, ఎఫ్ ఆఫ్ x0 x1 వాల్యూ ఎంత? 0.0014 ప్లస్ 301 మైనస్ 300 ఇంటూ 301 మైనస్ x1 వాల్యూ ఎంత మనకి? 304. ఓకే, ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 x1 x2 వాల్యూ ఎంత? 0. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 2.4771 ప్లస్, దీన్ని సింప్లిఫై చేస్తే 1 ఇంటూ 0.0014. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 2.4785 వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ది ఎఫ్ ఆఫ్ 301 వాల్యూ. అర్థమైంది కదా? ఓకే, ఎలా సింప్లిఫై చేయాలనేది అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫార్ములా, ఇంకొక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఫైండ్ ద సొల్యూషన్ యూజింగ్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఎక్స్ వాల్యూ ఇచ్చిండు, ఓకే వై వాల్యూ ఇచ్చిండు, 2.5 3. ఓకే, ఇది 0.69315, తర్వాత 0.91629, 1.09861. టేబుల్ అయితే కేర్ఫుల్గా రాసుకోండి, బికాస్ టేబులే మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, ఇది ఫస్ట్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్ రాసుకోండి, 0.91629 ఓకే మైనస్ 0.69315 హోల్ డివైడెడ్ బై ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్, 2.5 మైనస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.4463 వస్తుంది. ఓకే, మీరు క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేసుకోండి దీన్ని. ఓకే, తర్వాత ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్, 1.09861 మైనస్ 0.91629 హోల్ డివైడెడ్ బై ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్, 3 మైనస్ 2.5, దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది మనకి 0.3646. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్ రాసుకోండి, 0.3646 మైనస్
0.04463 whole divided by ఇక్కడ చూడండి ఇది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ వాల్యూ, ఇది మనకి ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ వాల్యూ. అర్థమవుతుందా? ఇది మనకి ఏమవుతుంది, ఇది ఎక్స్ నాట్, ఇది మనకి ఎక్స్ నాట్, ఎక్స్ వన్, ఎక్స్ టూ. ఓకే అర్థమవుతుందా? ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ నాట్ ఎక్స్ వన్, ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ వన్ ఎక్స్ టూ. ఇప్పుడు ఈ రెండింటిలో సేమ్ ఉన్నది ఏది, ఎక్స్ వన్ ఎక్స్ వన్, ఈ రెండు క్యాన్సిల్ చేసుకోండి. ఎక్స్ టూ మైనస్ ఎక్స్ నాట్, మిగిలింది ఏంటి మనకి ఎక్స్ టూ ఎక్స్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ నాట్, ఈ రెండు డిఫరెన్స్. ఎక్స్ టూ ఏమవుతుంది ఇక్కడ, త్రీ మైనస్ ఎక్స్ నాట్ టూ. ఓకే దీని వాల్యూ ఏమొస్తుంది అనుకుంటే మైనస్ 0.0816. ఇదే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ అవుతుంది. అర్థమవుతుందా? ఇంకే ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ వన్ సేమ్ ఉంది కాబట్టి ఎక్స్ వన్ ఎక్స్ టూ ఇలా రాసుకోండి. ఓకే కన్ఫ్యూజ్ కాకండి. ఓకే ఏదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఫార్ములా అయితే పుట్ చేయండి అన్ని. ఓకే ఎవ్రీథింగ్ ఫార్ములా అయితే వచ్చింది. ఏం ఇచ్చాడు మనకి, 2.7 ఇచ్చాడు. ఓకే అర్థమవుతుందా? ఫార్ములా అప్లై చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ, దట్ ఈస్ ఈక్వల్ టు వై నాట్. ఇక్కడ వై నాట్ ఏమవుతుంది మనకి, వై నాట్ ఏమి ఇచ్చాడు, ఇది వై నాట్. ఓకే వై నాట్ ఏంటి, 0.69315 ప్లస్ ఎక్స్ వాల్యూ 2.7 మైనస్ ఎక్స్ నాట్ ఎంత, టూ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎంత, 0.4463 ప్లస్ 2.7 మైనస్ టూ, 2.7 మైనస్ 2.5 ఇంటూ మైనస్ 0.0816. దీన్ని సింప్లిఫై చేసుకోండి, 315 ప్లస్ 0.3124 మైనస్ 0.0114. ఓకే దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 0.9941 వస్తుంది. ఓకే ఎఫ్ ఆఫ్ 2.7 వాల్యూ ఎంత మనకి, 0.9941. ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే అర్థమైంది కదా న్యూటన్స్ డిఫరెన్స్ ఫార్ములా ఎలా అప్లై చేయాలని, డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా అప్లై ఎలా చేయాలని. ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఇష్టం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.